గోధుమ రవ్వతో మనం గులాబ్ జామున్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి పంచదార పోసి ఒక కప్పుకి 1/3 కప్పు నీళ్లు పోసి మన గులాబ్ జామున్ సిరప్ తయారు చేసుకోవాలి. దాంట్లో కావాలంటే యాలకుల పొడి, కొంచెం రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ తో గులాబ్ జామున్ చేయడానికి మరొక ప్యాన్ లో కొంచెం నీళ్లు తీసుకొని అందులో 1/2 కప్పు రవ్వ వేసుకొని కొంచెం చిక్కబడుతున్నప్పుడు పాలు పోసి దాన్ని మెత్తగా సాఫ్ట్గా మన ఉప్మా తయారు చేసుకోవాలి. తయారైన దాంట్లో మనం కొంచెం మిల్క్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత కావాలంటే కొంచెం మైదా బేకింగ్ పౌడర్ కూడా వేసి దీన్ని మర్దన చేసి వేడి నూనెలో మామూలు గులాబ్ జామున్ ఎలా ఫ్రై చేసుకుంటామో అదేవిధంగా తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మన గులాబ్ జామున్లు పర్ఫెక్ట్గా తయారవుతాయి. వేడివేడి షుగర్ సిరప్లో వేసుకొని 1/2 గంట పాటు నానితే మన గులాబ్ జామున్లు సాఫ్ట్గా భలే టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.